నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రజక అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా. వందేళ్లకు పైబడి రజక వృత్తిదారులకు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాకినాడ సుందరయ్య భవన్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష. స్వాతంత్ర్యానికి పూర్వమే భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు పూర్తిగా యజమానులకు అనుకూలంగా మార్చేస్తున్నారని ఆందోళన. కాకినాడలో వ్యాపార సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డీఎస్పీ భీమారావు సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వ్యాపార సంస్థలు దేవాలయాలు రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం. కాకినాడ రూరల్ మండలం కోవాడ రేపూరు అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్రబడ ఎడిటర్ పితాని రాము 108 మంది పిల్లలకు టూత్ పేస్టులు బ్రష్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పితాని రాము మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్కులు శానిటైజర్లు అందించడం జరిగిందని, తమ వంతు సహాయంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు టూత్ పేస్టులు బ్రష్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కోవాడ రేపూరు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు పేస్టులు బ్రష్లు ఇవ్వడం అభినందనీయమని కోవాడ పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం పవ్వాడ గ్రామ పంచాయతీ పరిధిలో పవ్వాడ రేపూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ స్కూల్ పిల్లలకి మా ఎర్రపాడ పత్రిక ద్వారా పేస్టు బ్రష్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా సమయంలో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పంచాయతీ సిబ్బంది కానీ అంగన్వాడీ సిబ్బంది కానీ ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా ఎంతో పనిచేస్తున్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలని వీళ్ళ ప్రజల్లో తీసుకెళ్ళడానికి వీళ్ళే ముఖ్యం. కాబట్టి వీళ్ళు బాగుంటేనే ప్రజలు బాగుంటారనే ఉద్దేశంతో మేము ఈ కరోనా సమయంలో మా వంతు సహాయంగా మాస్కులు శానిటైజర్లు తదితర వస్తువులు కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఈరోజు కోవాడ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ పితన్ రాము గారు కోవాడ రేపూరు గ్రామానికి చెందిన 3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ కూడా పేస్టు బ్రష్ టంక్లైన్లు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో కరోనా మొదలైన సందర్భంలో కోవాడ రేపూరు గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా మాస్కులు శానిటైజర్స్ కూడా గ్లౌజెస్ కూడా ఆయన ద్వారా పంపిణీ చేయడం జరిగింది. వారికి మా గ్రామ పంచాయతీ కోవాడ రేపూరు తరఫున ధన్యవాదాలు చెప్తాం. భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జ్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్లో అనపర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాన్ని నియోజకవర్గ కన్వీనర్ మేడపటి హరినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భానుప్రకాష్ రెడ్డి, రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పరిమ రాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులను తెలుసుకుని ప్రతి గ్రామంలో బూత్ స్థాయి నుండి బలపరచాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ప్రతి గ్రామాల్లో ముఖ్య నాయకులు పర్యటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు, కాకి సూర్యనారాయణ, చక్రి సూర్యనారాయణ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మురమల్ల వెంకటరమణ, కాకి గోవింద్, కోట భూలక్ష్మి, పేకెటి మాధవరావు, శివరామకృష్ణ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ పాలసీ ఏమి, మనం ఏం తీసుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. ఈ శిక్షణ తరగతుల్లో 2 రోజులు ఉంటుంది. ప్రతి ఒక్క అంశం మీద భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులు
भारतीय जनता पार्टी बलम शक्ति रेल इन नाग ना की राष्ट्र रूपक भाग में राष्ट्र व्याप्त संस्थागत मंडल कमीटी बूथ कमीटी पै परशील राजमंड्री पार्लमेंट की राव जी दी गमन मत भारतीय जनता पार्टी मंडल कमीटी एक्ना पूर्ति बूथ कमीटी पूर्तनाई बूथ कमीटी आधार राबो रोज अन्नी कार्यक्रम जो है प्रधानमंत्री गारा सर अमित शा गारे राबो रोज बूथ कमीटी अध्यक्ष बूथ कमीटी सभ्यु माटे अवकाश उ प्रति बूथ कमीटी वाट्सअप ग्रूपना केन्द्र प्रभुत्म प्रवेश संक्षेम पथका राष्ट्रा निधन रोजुारी दवेदक वस्तुई कार्यकर्ता वाटी परशी प्रजोने की अवकाश मुख्य भारतीय जनता पार्टी की भारी वरस रामकृष्ण रेड्डी गारु पार्टी में चेरण जी वारी स्वागत निन्ना राजमंड्री कॉर्पोरेटर सतीश वार मित्र चेरण जी चार मंदिर कार्यकर्ता राजमंड्री भारतीय जनता पार्टी राष्ट्र में वाईसीपी प्रभुत् गत प्रभुत्देश प्रजु नमे परस्थित लेर वारी दृष्टंत राष्ट्रीय राबो रोज भारतीय जनता पार्टी समर्थवंत परपाल नमक विश्वास मेमंदे रुप इरव नाग की क्रमण विकास राष्ट्र में आंध्र प्रदेश में भारतीय जनता पार्टी एजेंड तो भारतीय जनता पार्टी अजेंड तो भारतीय जनता पार्टी मुझे वी सदर्भ में केंद्र ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యాపార బిల్లును రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ముమ్మడివరంలో చేపట్టిన నిరసన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా ముమ్మడివరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎం నాయకులు సకలే సూర్యనారాయణ సిపిఐ నాయకులు శీలం వెంకటేష్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజు హాజరై మాట్లాడుతూ బీజేపీ 6.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిందని ఇప్పుడు కరోనా కష్టకాలంలో ప్రజలు మాన ప్రాణాలు గాలికి వదిలేసి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ సంస్థలకు అనుగుణంగా తీసుకువచ్చారని ఆరోపించారు. నిత్యావసర వస్తువులు చట్టాన్ని రద్దు చేసి పెట్టుబడిదారులకు లాభాలు సంపాదించేందుకు కేంద్ర వ్యవసాయ బిల్లు ఉపయోగపడుతుంది తప్ప రైతులకు సామాన్యులకు బిల్లు వల్ల ఉపయోగం లేదని ఆరోపించారు. ఇప్పటికే మద్దతు ధర రాక రైతులు నష్టపోతున్నారని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగడం నాగేశ్వరరావు దొమ్మేటి వీరరాఘవులు విజయ్ కుమార్ మనోహర్ వడ్డి నాగేశ్వరరావు గుబ్బల సాంబమూర్తి పాటి కాశీ పాటి మీరా సాహెబ్ పెచ్చేటి వీరరాఘవులు పాలెపో ఈశ్వరరావు కాశీ సత్యనారాయణ సానభోయిన లక్ష్మణస్వామి పిప్ర మోహన్ రావు సిపిఎం సిపిఐ నాయకులు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం విజయాధునిగా భావించి మొత్తం అనేక వ్యాపార బిల్లులు కానీ విద్యుత్ సంస్కరణ బిల్లులు కానీ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే తీసుకురావడం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక చోటకొచ్చి ఈ ఉద్యమాలు చేయలేరు కాబట్టి ఇటువంటి టైంలో ఇటువంటి బిల్లులన్నీ తీసుకొస్తే మనం మందబలంతో పార్లమెంట్లో ఉన్నటువంటి మందబలంతో గట్టెక్కొచ్చు అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం యోచిస్తూ ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి 5-6 డజన్లు ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరికీ ఊడిగం చేయడానికి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటూ ఉన్నది. రెండోది ఏంటంటే ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయంగా లాభపడాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం యోచిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లు ప్రజలందరికీ కూడా తెలియక ఏదో మంచి చట్టము రైతులకు అందరికీ కూడా స్వేచ్ఛ వచ్చిందని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ దీంట్లో ఉన్నటువంటి రహస్యం ప్రజలకందరికీ తెలిస్తే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గొడ్డలూడ తీసుకొట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. తెలియకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ఎలా ముందుకు పోతా ఉన్నది. తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో
ఈవేళ రైతులు పండించినటువంటి ఉత్పత్తులు ఏమైతే ఉన్నదో ఈ ఉత్పత్తులన్నీ కూడా ఈ పంటలన్నీ పండించినటువంటి రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎలాగైనా అమ్ముకోవచ్చు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఏ ధరకైనా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రైతులకందరికీ స్వేచ్ఛ వచ్చిందని అనుకుంటా ఉన్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వేళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించే బాధ్యత నుంచి తప్పుకుంటా ఉన్నది అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే బాధ్యత నుంచి కూడా తప్పుకుంటా ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులకి ఊడిగం చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఇదంతా పండించినటువంటి పంటలన్నీ కూడా దోచిపెట్టడానికి పూనుకుంటా ఉన్నది అంతేకాదు ఇంకొక ఆర్డినెన్స్ ఏం చెప్తా ఉన్నదంటే కార్పొరేట్ వ్యవసాయం కాంట్రాక్ట్ పద్ధతి అని చెప్తా ఉన్నది ఈ కార్పొరేట్ వ్యవసాయం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వేల ఎకరాలు మూకుమ్మడిగా తీసుకుని ఇక్కడ ఆహార ధాన్యాలు ప్రజలు తినేటువంటి ఆహార ధాన్యాలు పండించకుండా వాణిజ్య పంటలు పండిస్తూ వాళ్ళకి లాభాలు వచ్చేటువంటి పంటలు పండించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది అలాగే వ్యవసాయం పండించేటువంటి రైతులు ఏమైతే ఉన్నాయో పంట మీద ఎంతో కొంత డబ్బులు వాళ్ళందరికీ ముట్ట చెప్పి ఆహార పంటలన్నీ కూడా మాల్స్ ఏవైతే ఉన్నాయో రిలయన్స్ మాల్స్ కానీ ఈ మాల్స్ కానీ ఇటువంటి మాల్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా తక్కువ రేటు కొని ఎక్కువ ధరలకు అమ్మడానికి కృత్రిమ కొరత సృష్టించి ప్రజలందరినీ కూడా నట్టడి ముంచే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ దేశంలో మూడు ఆర్డినెన్స్ ఏం చెప్తా ఉన్నదంటే ఈవేళ నిత్యావసర వస్తువులు చట్టం ఉన్నది ఎప్పుడైనా కానీ నిత్యావసర వస్తువులు కానీ ప్రజలకు కూడా అందుబాటులో లేకపోతే విజిలెన్స్ అధికారులు గొడవలపై దాడి చేసి ఆ విజిలెన్స్ అధికారులు అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ బయటికి తెచ్చి రైతు ప్రజలందరికీ తక్కువ రేటుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈవేళ ఈ ఆర్డినెన్స్ ఏం చెప్తా ఉన్నదంటే ఎన్ని డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా కొనుక్కుని ఆ డబ్బులతోటి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోండి ఎక్కడైనా ఎలాగైనా ఏ రేటుకైనా అమ్ముకోండి ప్రజల బాధ మేము పట్టించుకోవాలంటే పరిస్థితి కనబడుతూ ఉన్నది అందుచేత ఈ కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా సరే ఖబర్దార్ మీరు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్లు ఏమైతే ఉన్నాయో వెనక్కి తీసుకోండి లేదంటే రైతులందరినీ కూడా ఇచ్చిన చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని బూత్ స్థాయి నుంచి జిల్లా కమిటీ వరకు బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి లోకల గాంధీ అన్నారు. జగంపేట స్థానిక గోకవరం రోడ్లోని సాహితీ పబ్లిక్ స్కూల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జగంపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, కేసరియ హిందూవాహిని జిల్లా అధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి నుంచి జిల్లా కమిటీ వరకు కమిటీల్లో కార్యకర్తలను యువతను కొత్తవారిని తీసుకుని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. 2019 ఎన్నికల తర్వాత అనేక మంది భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుందని, అలాగే జనసేన పార్టీతో కలిసి 2024లో అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ఆ నవరత్నాలు కూడా కొద్ది కాలమే ఇవ్వగలరని, తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన వైపు ప్రజలందరూ చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. అందులో సాధారణ సభ్యులు అదేవిధంగా యాక్టివ్ మెంబర్స్ కూడా చేర్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే పార్టీ యొక్క నిర్మాణం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ముందుగా మండల అధ్యక్షుల్ని ఎన్నుకోవడం, తర్వాత జిల్లా అధ్యక్షుల్ని, రాష్ట్ర అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుల్ని ఎన్నుకునే ప్రక్రియ కూడా పూర్తయింది. శ్రీ సోము వీర్రాజు గారు మాకు నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, స్టేట్ సెక్రటరీలు, ట్రెజరర్ ఈ కార్యవర్గం కూడా నియమించడం జరిగింది. మా లోకల్ గాంధీ గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆయన్ని నియమించడం జరిగింది. ఆయన ఐఐటి గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, దేశ విదేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల్లో 2024 ఎలక్షన్లో
తప్పకుండా జనసేనతో కలిసి మేము విజయం సాధించాలనే విధంగా అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది। ఐదు పార్లమెంట్ జిల్లాలకు ఇన్చార్జిగా జోనల్ ఇన్చార్జిగా వేయడం జరిగింది। ఇందులో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు ఈ జిల్లాలు ఉన్నాయి। సో ఈ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి సంస్థాగతంగా ఇన్చార్జిగా వేశారు। జిల్లాలో పర్యటన స్టార్ట్ చేయడం జరిగింది। జగ్గంపేట రావడం జరిగింది। ఇక్కడ స్థానిక ముఖ్య కార్యకర్తలు నాలుగు మండలాల నుంచి రావడం జరిగింది। వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది। సో ఈ పర్యటనలో భాగంగా బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి కమిటీలో కార్యకర్తలందరికీ చోటు కల్పించాలని, అలాగే 2019 ఎన్నికల తర్వాత కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది। సో కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, కొత్త బ్లడ్ని కూడా పార్టీలోకి తీసుకొని మరి పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది। జనసేనతో కలిసి తప్పకుండా 2024లో అధికారం సాధిస్తామని మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి యొక్క నమ్మకం। ఎందుకంటే గత పాలనలో టీడీపీ ఉంది, అది మరి ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు। అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ చీఫ్ ఎవరైతే కుటుంబంతోనే అంతరించే పార్టీలో ఆయన వారసుడు లోకేష్ బాబు గారు ఉన్నారంటే ఆయనకి సరైన రాజకీయ అనుభవం లేదు, పార్టీ మీద హోల్డ్ లేదు। కాబట్టి ఇప్పటికే టీడీపీ ఎక్కడా కూడా మరి దాని యొక్క ఉనికి అనేది లేదని చెప్పాలి। కనీసం న్యూస్లో కూడా మరి స్థానికంగా ఎవరు ఒక స్టేట్మెంట్ ద్వారా కూడా వాళ్ళు ఏ సమస్యపైనా కూడా స్పందించట్లేదు। కాబట్టి టీడీపీ క్లోజ్ అయిపోయిందనే చెప్పాలి। అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ విషయానికి వస్తే మనందరి కోసం ఇస్తున్నా కానీ మరి ఆ నిధులన్నింటినీ నవరత్నాలపై డైవర్ట్ చేసి మరి అందరికీ పంచిపెట్టడం అనేది జరుగుతుంది। అయితే కేంద్రం నుంచి వస్తున్న నిధులు డెవలప్మెంట్కి ఇస్తున్న నిధుల్ని మరి ఆ నిధులు సరిపోక ఈయన బయట నుంచి కూడా అప్పులు చేయడం అనేది జరుగుతుంది। మరి అప్పులు చేసి ఇక్కడ డబ్బులు అడగకుండా ఉన్న వాళ్ళకు కూడా మరి ఏదో ఒక రూపంలో ఓట్ల కోసం ఖర్చు పెడుతూ పోవడం అనేది జరుగుతుంది। ఇప్పటి వరకు దాదాపు 4,00,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బారిన పడి ఉంది। రాను ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించే ప్రతి ఒక్కరూ అక్టోబర్ 2న నిర్వహించే సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహరావు కోరారు। స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు। ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ నాగ నరసింహరావు మాట్లాడుతూ కమిషనర్ సూచన మేరకు అక్టోబర్ 2న సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని కరోనా టైంలో ప్రతి మనిషి రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా, తమలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ను మరింత పెంపొందించుకునే విధంగా సైకిల్ ర్యాలీ ఉపయోగపడుతుందని అన్నారు। వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు ప్రతి ఒక్కరూ మార్నింగ్ వాక్, సైకిల్ యోగా, సోషల్ డిస్టెన్స్, మాస్క్ వీటన్నిటిని ఆచరించడం ద్వారా కరోనా వ్యాధి దరిచేరకుండా రక్షించుకోగలుగుతారని తెలిపారు। ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు। అక్టోబర్ 2 తారీఖు నాగమల్లతోడ జంక్షన్ నుంచి మనకి సైకిల్ ర్యాలీ ఒకటి కమిషన్ గారు ప్లాన్ చేయడం జరిగింది। దీంట్లో గౌరవ కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది। దీంట్లో సైకిల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు। ఉదయం 8 గంటలకి ఈ నాగమల్లతోడ జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది। ఒక సైకిల్
అన్నది తొక్కడం అనేది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి విషయం కాబట్టి ప్రజల్లో ఈ కోవిడ్ టైంలో కూడా ఇమ్యూనిటీ పెంచుకునే దానికి వాళ్ళ యొక్క శారీరక స్ట్రెంగ్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకునే దానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా ప్రజలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేయర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి కమిషనర్ గారు అందరినీ కూడా పార్టిసిపేట్ చేయడానికి మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది సుమారు 100 ఏళ్లకు పైబడి రజక వృత్తిదారులకు చెందిన స్థలంలో చేస్తున్న అక్రమ నిర్మాణాలు ఆపాలని కోరుతూ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన శ్రీ కనకదుర్గ రజక అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రజక నాయకులు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెం గ్రామంలోని రజక స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నీటి నూతులు మూసివేసి బల్లలను తొలగించారని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు 1968వ సంవత్సరం నుండి అప్పటి కాకినాడ మున్సిపాలిటీ అనుమతులు పొందామని అధికార పార్టీకి చెందిన ఒక ప్రైవేట్ వ్యక్తి సచివాలయం నిర్మిస్తున్నట్లు చెప్పి తన వ్యక్తిగత కార్యాలయంను ఆ స్థలంలో నిర్మిస్తున్నారని ఆరోపించారు ఆ స్థలం తమకు అవసరం లేదని రజకులు వృత్తి చేసుకునేందుకు ఇబ్బంది లేదంటూ కాకినాడ మున్సిపాలిటీ 1968-1972లలో 2 సార్లు తీర్మానం చేసిందన్నారు సుమారు 80 రజక కుటుంబాలు ఈ స్థలంలో వృత్తి చేస్తూ బట్టలు ఆరబెట్టి జీవిస్తున్నారని అన్నారు ఈ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలు ఆపాలని కోరారు అనంతరం జేసీ లక్ష్మీషాకు వినతి పత్రాన్ని అందించారు సిపిఎం టీడీపీ జనసేన నాయకులు ఈ ధర్నాకు మద్దతు ప్రకటించారు ఈ ధర్నా కార్యక్రమంలో రజక నాయకులు బి సత్యనారాయణరాజు వెలుదు ప్రసాద్ కోనేటి రాజు కాకినాడ రామారావు ఎం రాజబాబు ఎన్ అర్జున్ రావు జిల్లాకు చెందిన రజక వృత్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చూస్తున్నారు చదువుకున్న వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ విషయాలు తెలుసు పెద్దవాళ్ళు ఏమంటారంటే దయచేసి కుర్రాళ్ళని ఊరుకోవాలని తెలియదు అని అనకండి వాళ్ళదే భవిష్యత్తు ఉన్న స్థలం కొద్ది కొద్ది కొద్దిగా అయిపోతుంది ఇప్పుడైనా దాన్ని కాపాడుకుంటేనే రజక వృత్తిదారులకి భవిష్యత్తు ఎందుకని చదువుకున్న ఉద్యోగాలు ఇవ్వాలి అందరూ చెప్తారు చదువుకోమని కలిగిసి వాళ్ళు చదువుకోండి బట్టలు దిక్కు వాళ్ళు చదువుకోండి అని చెప్తారు చాలా మంది చదువుతున్నారు మృతిదారులు చాలా మా కులాల్లో పేదోళ్ళు ఉన్నారు చాలా కులాల్లో పేదోళ్ళు ఉన్నారు అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి చదివితే రావట్లేదు కాబట్టి వృత్తి చేసుకుంటున్నారు ఎవరి వృత్తాలు అందుచేత ఈ వృత్తి కాపాడుకోవాలి ఈ స్థలాన్ని కాపాడుకోవాలి ఇటువంటి జరిగే ఉద్యమంలో ఇంద్రపాలెం గ్రామం తప్పున అన్ని పార్టీలు పెద్దలు సంఘాలు మన రజక వృత్తిదారులు సోదరి సోదరులకు అండగా ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు ప్రభుత్వం అక్రమంగా కట్టడాలు చేపట్టింది అది అన్యాయమని మేము గతంలోనే కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం ఇది మా ఇష్టం మేమేమన్నా చేస్తామనే దాని మీద చాలా నిరంకుశంగా పోతూ ఉన్నారు ఏమైనా సరే రజకులు గుర్తు చేసుకున్న స్థలంలో ప్రభుత్వం కాదు అధికారులు కాదు ఎవరైనా సరే వచ్చి అందులో ఏది పెడితే రజకులు ఎవరు కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు కారణం ఏంటంటే తరతరాల నుంచి కూడా అక్కడ గుర్తు చేసుకుని అక్కడే జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ స్థలం 100 సంవత్సరాలు భయపడే మరి మున్సిపాలిటీ తీర్మానం చేసి ఇది రజకులకి స్థలం అని చెప్పి కేటాయిస్తే 100 సంవత్సరాలు బట్టి ఈ ప్రభుత్వాలు కానీ ఎవరైనా అధికారులు కానీ కళ్ళు కనపడలేదా అని అడుగుతున్నాం కళ్ళు మూసుకుని ఉన్నారా అని అడుగుతున్నాం ఈ 100 సంవత్సరాలు పోయిన తర్వాత ఈవేళ రజకుల కుటుంబం చుట్టూ స్థలం అవసరం వచ్చిందని వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి ఏవైనా సరే కన్నబాబు గారు ఇచ్చిన హాని ఆర్టీఓ గారు వెంటనే మరి తెలుసుకొని అది ఆ ఎక్కడ స్థలాలు ఉంటే రజకుల స్థలాలు ఆ స్థలాలన్నీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దని ఒక ఆర్టీ వాళ్ళ ఆర్టీఓ గారికి అని కూడా మన రజకుత్తుదారుల తరఫున మేము కోస్తా ఉన్నాం రజక వృత్తిదారులకి చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది ఎందుకంటే సుమారు 100 సంవత్సరాలు పైబడి మా పూర్వీకులు అక్కడ శ్మశానాల కింద ఉండేవండి అన్నీ కూడా శవాల గుట్టల కింద ఎత్తు కప్పెడేసినటువంటి స్థలాలని ఎప్పుడో చెరువులు కూడా మా వాళ్ళు దాన్ని శుభ్రపరుచుకుని 100 ఏళ్ల నాటి నుండి జాగ్రత్త చేసుకుని అక్కడే సుమారు 150-200 కుటుంబాలు వృత్తి చేసుకుని బతుకుతున్నాయి ఆ వృత్తి ఎవరి కోసం చేస్తున్నామండి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం మేము వృత్తి చేస్తున్నాం తప్ప మా ఆరోగ్యాన్ని పాటు చేసుకుని పరిణామైనటువంటి బాబా ఆపండా సరే మలినమైనటువంటి బట్టలని మేము శుభ్రం చేసి ప్రజలకి మంచి అందచందాలు తీసుకొచ్చే విధంగా మంచి బట్టలు మేము అందిస్తున్నాం మేము అనారోగ్యం పాలై అటువంటి పరిస్థితుల్లో మీరు మాకు అన్యాయం చేయడం మంచిది కాదని మేము మిమ్మల్ని కోరుతున్నాం అలాగే కలెక్టర్ గారు మరి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా రజకులు పూర్తిగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అలా చేయలేని పక్షంలో మళ్ళీ
आंदोलन कार्यक्रम कोई राष्ट्र व्याप्त जिला व्याप्त में अच्छे वेला मा सोदर अदे मरी वील मरी रोड पैस्थिंदे मरी इंद्रपाल मूड तरह बटी प्रमारम वसर पैबड़न उन्वे वृत्ति चेटे स्थल मरी वेला अन्याक्रांत एवर की चपक पंचायती बोर्ड का ग्राम सभा तीर्मा यानी कहींसम रजुल ओक जीवन पैस्थित आलोचे निर्णय तस्कोनी अगर कटड़ा मोदी कटड़ा मोदलते मरी वील जीवन बृति एमें इन कुटाल जीवन बृति एमें नड़ रोड पड़ा वे रोजनी मरी एटने तक दाने आफ्जे वाली न्याय से मैं को अलागे राष्ट्र मोतमीदी वे रोजनी अनेक चोट रजकल ओक स्थला मन एवरू आई के चड़पोट पैस्थित उठा स्थला आ रोज नीचे रोज वरकू ववर पैन मैं वाट अंदर ब्रतकत जीवन विधान पिल कुटाल पोषे पैसे अट्ठे आ रोज नीचे रोज वरक स्थला मरी प्रभु मैं इंड स्थला इटे चाल अन्यायम एट्ला रूपये खर्चपे मरी एनो चोट पोला मैं अला मैं वेरे चोट को कटवल पैस्थिते तप जीवना विधान दबती वृत्तिदार वाल जीवना विधान दबतीसे विधा कटा पैस्थ कटकड़ो एंकं मैं अगर ग्राम सभा ग्राम सचिवालय चाल मंदिर अच्छी एद आड़ो बटल उदी कटा बटल उठने जाति मैं ये रकम पनचे अगर ना युक पैस्थिटी तक न्याय से न्याय जरगकते मे जिला राष्ट्र राष्ट्र वायदा मे अन्नी रकल मे दीनमीद उद्यम से पैस्थिरा जगे अन्यानी सवरते चाल तीव्रम चर्ये प्रजक कम्यूनिटी अंदर तरफ मैं वे केंद्र ప్రభుత్వం వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాకినాడ సుందరయ్య భవనంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక మాధు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అధోగతి పాలవుతుందని, స్వాతంత్రానికి పూర్వమే భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు పూర్తిగా యజమానులకు అనుకూలంగా మార్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తూ కార్పొరేట్లకు దాసోహం అంటున్నారని దుయ్యబట్టారు. అలాగే వ్యవసాయ రంగంలో తాజా పార్లమెంట్ ఆమోదించిన 3 చట్టాలు రైతాంగాన్ని పూర్తిగా దివాలా తీసే చర్యలని, దీనివల్ల భవిష్యత్తులో ఇంకా ఆహార కొరత ఏర్పడుతుందని, ధరలు అదుపు చేసే పరిస్థితి ఉందని విమర్శించారు. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో సామాన్యులకు దక్కింది కేవలం 2 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ రంగ స్థలంలో ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, పీఎం కేర్స్ నిధులు రాష్ట్రాలకు అందించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులకు నిరసనగా వామపక్ష పార్టీలు జిల్లాలో 3 రోజుల పాటు నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్ లిబరేషను ప్రజా సంఘాలు దీంట్లో భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి. ఈరోజు వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి రైతు యొక్క లాభాలని, రైతు యొక్క కష్టాన్ని కట్టబెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. కరోనా కాలంలో పెట్టుబడిదారులకు అర్థమైంది పారిశ్రామిక ఉత్పత్తులు అమ్ముడుపోవు, మాకు లాభాలు రావని అర్థమైంది. కానీ ప్రజానేకం తిండం మానలేదు కాబట్టి అటువంటి తిండి గింజల మీద దాడి పెరుగుతూ ఉంది. ఈ తిండి గింజల మీద వ్యాపారం చేయడానికి కోసం ఈరోజు ఏదైతే పారిశ్రామిక ఉత్పత్తుల్లో లాభాలు రాని కార్పొరేట్ కంపెనీలకి ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల్ని కట్టబెట్టడానికి కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నిత్యావసరాల చట్టాన్ని మార్పు చేసిన కార్పొరేట్ ఒప్పంద వ్యాపారాలు, కంపెనీ ఒప్పంద వ్యాపారాలు చట్టం తీసుకొచ్చిన, అలాగే స్వేచ్ఛ వాణిజ్య చట్టం తీసుకొచ్చిన ఈ 3 చట్టాల యొక్క ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యాపారాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం తప్పించి మరొకటి కాదు. ఈరోజు ప్రజానేకానికి కూడా మేము వామపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వినియోగదారులుగా మనం నష్టపోతా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ ఈ వ్యాపార బిల్లుల్ని నిరసించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగానే ఈ నెల 20వ తేదీన నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్రసన్నంగా
హిట్లర్ ని తరిపించే విధంగా పార్లమెంట్ లో ఈ వ్యాపార బిల్లులు మూడు బిల్లు పెట్టడం జరిగింది మీరు చూసే ఉన్నారు ఈ దేశ చరిత్రలో ఆ రోజు ఒక మాయన మచ్చగా మిగిలిపోతుంది రాజ్యసభలో వాళ్ళకి సంపూర్ణ బలం లేకపోయినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఓటింగ్ లేకుండా ఏమీ లేకుండా మూజువాని ఓటుతో ఈ దేశ రైతులు పాలేరు విధంగా బతికేలాగా నిర్ణయాలు చేసే విధంగా ఆ బిల్లును ఆమోదించారు వెంటనే దేశంలో ఉన్న వామపక్ష పార్టీలు ఇతర రాజకీయ పార్టీలు 120 పైన రైతు సంఘాలు వీళ్ళందరూ కూడా రాష్ట్రపతిని కలిసి దాన్ని చట్టరూపం రాచకుండా ఆపాలని కోరడం జరిగింది అయినా సరే ఆయన కూడా ఆమోద ఉత్తరం వేయడం దురదృష్టకరం ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ వ్యవసాయ బిల్లులు ఏదైతే ఉన్నాయో రైతులను నట్టేట ముంచడానికి తప్ప ఏ మాత్రం ఉపయోగపడదని మేము స్పష్టం చేసుకున్నాం అంతేకాకుండా ఒకనాడు బ్రిటిష్ ప్రభుత్వం భూస్వాము జాగిందారులందరూ కూడా ఏదైతే భూస్వాములు ఉండేవారో దానికి వ్యతిరేకంగా ఒకప్పుడు వామపక్షాలు పోవడం చేసినాయి దున్నేవాడికే భూమిని పిలిపించి ఈరోజు ఆ భూమి పేదవాడికి ఇచ్చాం కానీ మరలా అటువంటి భూమిని కార్పొరేట్ శక్తులకి అంబానీ అదానీ రిలయన్స్ లాంటి వాళ్ళకి ఇవ్వడానికే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది తప్ప రైతులకు న్యాయం చేయడం కాదని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు భారతదేశంతో స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ మార్కెట్ ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు మేము అడుగుతున్నాం ఈ కాగట రోడ్లో ఉన్న సల్ఫోర్ ఉన్న పూలు ఈరోజు ఇక్కడున్న వరి ఇక్కడున్న మినుములు ఇక్కడున్న పసుపు ఇక్కడ మిర్చి ఇవన్నీ కూడా దుబాయ్కి లేదంటే విదేశాల్లో మహారాష్ట్రకి అంత దూరం వెళ్ళగలరా ఒక్క రైతు ఇక్కడ నుంచి కనీసం 5 కిలోమీటర్ దూరంలో వెళ్ళి కూడా అమ్మలేని పరిస్థితులు ఉంటే ఎవరికి స్వేచ్ఛ ఎవరికి మార్కెట్ కోరుతున్నాం అందుకని ఇది బడా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా కోసమే ఈరోజు తీసుకొచ్చారని కోరుతున్నాం దీంట్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇద్దరు లాలుచిపడి ఈరోజు దాన్ని ఆపదించడం అంటే ఒకటే జగన్కి భయం ఇతనికేమో హెరిటేజ్ అనే సంస్థలు చాలా ఉన్నాయి ఇతను వరల్డ్ బ్యాంకు చంద్రబాబు ఏజెంటు అందుకనే వీళ్ళిద్దరూ కలిసి కూడా ఈరోజు ఆ బిల్లును ఆమోదించారు ఈ ఉద్యమాన్ని ఈ వ్యవసాయ ఈ ఏదైతే బిల్లు ఉన్నాయో ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తాం కరపత్రాలు వేస్తాము విస్తృతంగా ప్రసారం చేస్తాము గతంలో ఏదైతే విద్యుత్ చేసామో అలాంటి మరో సుందర ఉద్యమాన్ని నడిపేసరి ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకునే వరకు కూడా వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయని అందులో భాగంగానే ఈరోజు దీక్షలు 3 రోజుల పాటు ఈరోజు నిన్న 1వ తారీఖు దీక్షలు పెట్టాం రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి కుటుంబానికి ఇల్లు లబ్ధిదారుల డేటాకు సంబంధించి వార్డు సెక్రటరీలతో అడిషనల్ కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ నాగనరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కార్యక్రమంలో ఇప్పటికే మంత్రి ఎంపీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో ఇల్లు ఎంపిక కార్యక్రమం జరిగిందన్నారు అయితే కొంతమంది లబ్ధిదారులు డేటా లేకపోవడంతో దానికి సంబంధించిన చేపట్టవలసిన చర్యలు సెక్రటరీలతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సెక్రటరీలు టీపీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు లేదు ఎవరికంటే వెళ్ళిపోయారంట మాత్రం ఆ టైంలో నాకు రావాలి కమిషన్ ఏదో పెడతాము ఏదో ఏదో ఉంది కదా వైఎస్ఆర్ దోడ ఒక స్కీమ్ ఉందనుకోండి వీరు ఖచ్చితంగా వస్తాను ప్రతి వీరు బీసీ గారి మీద అమ్మను ఇంట్లో ఉద్యోగం ఇంట్లో మీద చేస్తారు హెచ్ఆర్ ఇచ్చిన ఏమైనా ప్రజలకు అవసరం లేదు పే కావచ్చు పర్మనెంట్ ఎంప్లాయిస్ అన్న కూడా దాని కిలోమీటర్స్ మించి దాటి రాకుండా రావడం లేదు మీరు పెన్షన్ మార్నింగ్ బయట స్టార్ట్ అవుతుంది కదా ఓకే 2 రిజర్వేషన్స్ వచ్చింది కదా బయోమెట్రిక్ డివైసెస్ ఇంకా 2 రావాలి తప్పిస్తాము సో కొంతవరకు మీరు ఖచ్చితంగా ఉండాలి అడ్మిన్స్ లేకుండా కాదు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక ఈ అందరికి ఇల్లు స్కీము అందులో భాగంగా మనం ఇనీషియల్గా గతంలో మినిస్టర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనకి 29 వార్డుకి సంబంధించి 16,600 మంది హౌసెస్ మన పట్టాలకు సంబంధించి లాటరీ తీయడం జరిగింది సో దానికి సంబంధించి మరి ఈరోజు అడ్మిన్ సెక్రటరీస్ తోటి మనం మీటింగ్ పెట్టాము అయితే అందులో 15,000 మంది వరకు మనకి ట్రేస్ అవుట్ అయ్యి దాని యొక్క డేటా అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషను అంతా కూడా తీసుకోవడం జరిగింది
తర్వాత నా యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళ యొక్క డేటా కూడా ఫామ్ 3లో తీసుకోవడం జరిగింది. ఇది మనది కొద్దిగా పెండింగ్ ఉంది. దాని మీద మనకి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మనకి కమిషనర్ గారు చెప్పిన దాని మీద ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి, సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా డేటా అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వడం ఏమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఒక 1600 వరకు కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ కాకపోవడము, తర్వాత వేరే వాడికి షిఫ్ట్ అవ్వడము, అదేవిధంగా రూరల్ ఏరియాకి సంబంధించిన పెట్టేషన్ ఉండడము, అదేవిధంగా వాళ్ళు మ్యాపింగ్ కాకపోవడం, అంటే ఎక్కడ ఏ సెక్రటరేట్లో కూడా వాళ్ళు వాలంటీర్తో మ్యాపింగ్ కాకపోవడం లాంటి కారణాలు ఉన్నాయి. అయితే వాటిని సెపరేట్ చేసి ప్రజెంట్ ఈ 15,000 వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళ డేటా ముందు. కాకినాడలో వివిధ వ్యాపార సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రత్నాజీ అధ్యక్షతన సుమారు 30 వ్యాపార సంస్థల ప్రతినిధులతో డిఎస్పీ భీమారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ భీమారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇటీవలే కరోనా మహమ్మారి కారణంగా నేరస్తులను అదుపు చేయడంలో భాగంగా ప్రతి వ్యాపార సంస్థల నందు, షాపు నందు 2 CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారని, అంతేకాక ఇటీవల దేవాలయాల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో కూడా ఈ విధమైన ఏర్పాట్లను చేయాలని, 10 రోజుల్లో ప్రతి వ్యాపార సంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిఎస్పీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు ఎంతో గణనీయ సర్వీస్ ఈ జిల్లా నుంచి ఈ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తీరుగా చూసాం. ఇటీవల క్రమంలో లాక్డౌన్ 1, 2, 3 అన్లాక్ 1, 2, 3లో వెళ్తున్నాం. అందరూ కూడా అమోఘమైన కృషి చేశారు, అందరికీ అభినందనలు. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు అద్నాన్ నయం ఎస్పీ ఐజేఎస్ గారు చాలా నుంచి, అంటే జనవరి మంత్ కూడా బంగారు వర్తక సంఘం సభ్యులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ యాక్ట్ అనేది ఉంటుంది చట్టం. ఈ చట్టంలో మన రాష్ట్ర ప్రభుత్వ చట్టం ఉంది. సెక్యూరిటీ మెజర్స్ అంటే ఇది బేసికల్గా హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర, గోకుల్ చాట్ అనే నిత్యంగా బిజీ ఉంటుంది, బిజీ లొకేషన్ అది. అక్కడ పానీపూరి తినే టైంలో బాంబు బ్లాస్టింగ్ జరిగింది, చాలామంది చనిపోవడం జరిగింది, అందరికీ తెలిసింది. దానిలో భాగంగా మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తయారు చేసుకున్నారు, పబ్లిక్ సేఫ్టీ డెవలప్మెంట్ యాక్ట్. ఈ సేఫ్టీ యాక్ట్లో భాగంగా ప్రతి ప్రదేశంలో ఒక సీసీ కెమెరా ఉండాలనేది నా ఉద్దేశం. చాలా వరకు ప్రతి దగ్గర నేను వైజాగ్ సిటీ చేశాను, 10,000 కెమెరాస్ వర్త సంఘంతో పెట్టడం జరిగింది. 10,000 కెమెరాస్ అంటే అది చిన్న విషయం కాదు. కెమెరా అనేది రీసెంట్ ఇప్పుడే మేము ప్రెస్ మీట్ పెట్టాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రజక అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా. 100 ఏళ్లకు పైబడి రజక వృత్తిదారులకు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాకినాడ సుందరయ్య భవన్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష. స్వాతంత్ర్యానికి పూర్వమే భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు పూర్తిగా యజమానులకు అనుకూలంగా మార్చేస్తున్నారని ఆందోళన. కాకినాడలో వ్యాపార సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిఎస్పీ భీమారావు సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వ్యాపార సంస్థలు, దేవాలయాలు 2 CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.